హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము గోంగూర పులుసు తయారు చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా చక్కగా ఉంటుంది. తయారీ విధానం: పచ్చిపప్పుని ఒక కప్పు నిండా పచ్చిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వండుకుంటే ఫాస్ట్గా అయిపోయింది. నాకైతే ఇప్పుడు టైం లేదు, అందుకే నేను డైరెక్ట్గా కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసి ఉడకనిద్దాం. కుక్కర్లో విజిల్ పెట్టి ఉడకనివ్వద్దు, ఇలా డైరెక్ట్గా ఉడకనిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 70% ఉడికేదాకా ఉడకనిద్దాం పప్పుని. పచ్చిపప్పుని శనగపప్పు అని కూడా అంటారు. ఈలోపు గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కుందాం. ఇసుక మట్టి అదంతా ఉంటుంది కదా, క్లీన్ చేసుకుందాం నీట్గా. పచ్చిపప్పు ఉడుకుతుంది మంచిగా. ఆల్మోస్ట్ ఉడకటానికి వచ్చేసింది, ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోయింది. ఈలోపు గోంగూరని నీట్గా కడిగి వడపొట్టులో వేసుకున్నాము. ఇసుక అదంతా లేకుండా శుభ్రంగా కడుక్కున్నాము. మంచిగా ఉడికింది. ఒక 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను, వీటిని కూడా వేసేసుకున్నాం. పప్పు ఉడికేసింది. ఉల్లిపాయలు టమాటాలు గోంగూరని కడిగి పెట్టుకున్నాం కదా, గోంగూరని కూడా వేసి ఉడకనిద్దాం. మెత్తగా ఉడికేదాకా ఉడకనిద్దాం అన్నిటిని వేసి. గోంగూర నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, అంటే గుప్పెడి నిండా 2 పెరికెళ్ళు గోంగూర అవుతుంది. ఇది తెల్ల గోంగూరే తీసుకున్నాను నేను, ఎర్రది కాదు. దీంట్లో అంతా ఎక్కువ పులుపు ఉండదు, అందుకే టమాటాలు 3 తీసుకున్నాను. ఉండే మేము వేయం, గోంగూర పులుపు ఉంటుంది, టమాటా వేసాం కాబట్టి సరిపోయింది. మూత పెట్టి ఉడకబెట్టుకున్నాం. మంచిగా ఉడికింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం. టమాటా ఉల్లిపాయ గోంగూర మెత్తగా ఉడికింది బాగా. రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. పసుపు 1 స్పూను, కారం 1 స్పూను. కారం ఫుల్ స్పూన్ పట్టిద్ది, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది. ఉప్పు కారం పులుపుకి సరిపడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం పసుపు వేసాం కదా, ఇలా గెరెట్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ కొంచెం మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఇట్లా ఎనుపుకుందాం మొత్తం అంతా క్రష్ అయ్యేటట్టు. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం
ఇలా గెంటుతో అనుకుంటేనే సరిపోయిద్ది. మార్నింగ్ పిల్లలకి బాక్సులు పెట్టేటప్పుడు ఫాస్ట్గా అవ్వాలంటే చాలా ఫాస్ట్గా తయారైపోయిద్ది. ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో వేసుకుంటే మెత్తగా అయిపోయింది, అంత టేస్ట్ బాగోదు గోంగూర పులుసుకి. పప్పు అయితే బాగుంటుంది కానీ పులుసు ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. మంచిగా ఉడికింది, మొత్తాన్ని కలుపుకొని ఎనుపుకున్నాం కదా మొత్తం. ఇలా ఆకులు ఆకులుగాను ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చిన్న కళాయి పెట్టుకొని ఒక స్పూనున్నర ఆయిల్ అయితే సరిపోయింది. ఎక్కువ ఆయిల్ వేయట్లేదు నేను, స్పూనున్నర ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. వేరే పప్పులు ఏమీ వేయట్లేదు. ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు రెండు వేసి వేగనిద్దాం. మంచిగా వేగాయి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాం. పోపు వేసుకున్నాం కదా, ఇంకొక 5 మినిట్స్ నీ పొయ్యి మీద పెట్టి ఉడకనిద్దాం. మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కూర. చాలా సింపుల్గా తయారైపోయింది. అంతే అయిపోయింది గోంగూర పులుసు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. గ్యాస్ ఆపేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.